కూసుకూరు ప్రాథమిక పాఠశాలలో కరోనా వ్యాధి వల్ల లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు కూసుగుండ్ల కుసుమ కుమార్ రెడ్డి ట్రస్ట్ ద్వారా కుసుమ కుమార్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ ఆల్వా జిహెచ్ఎంసి సఫాయి కార్మికులకు మరియు పేద కుటుంబాలకు తన వంతు సహాయంగా 2వ విడత 350 కుటుంబాలకు 4 కేజీల బియ్యం నిత్యావసర సరుకులను అందజేస్తారు. వీరితో పాటు ఈరోజు కౌకూర్ ఆల్వా జిహెచ్ఎంసి తెలంగాణలో వలస కూలీలు పొట్టచేత పట్టుకుని హైదరాబాద్కి వచ్చినటువంటి నిరుపేద కుటుంబాలకు తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుసుగుండ్ల పాపిరెడ్డి ట్రస్ట్ ట్రెజరీ శ్రీకాంత్ రెడ్డి, ట్రస్ట్ మెంబర్ శత్తిరెడ్డి, కృప, బాల నరసింహ, బాలయ్య, లక్ష్మణ్ యాదవ్, శ్రీను, నామ్దాస్, సత్యనారాయణ, కుసుగుండ్ల మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ ద్వారా మరి కేజీలో ఇతర రాష్ట్రాలకు కరోనా వ్యాధి కావడం వల్ల పని లేకుండా కూడా జరిగింది. కూలీలు ఇబ్బందికరంగా ఉన్నారు, ట్రస్ట్ తరపు నుంచి 4 కిలోల బియ్యం, కూరగాయలు సుమారు 100 నుంచి 1000 మందికి ఇవ్వడానికి ట్రస్ట్ ద్వారా నిర్ణయించుకున్నాము. ఆ శక్తి ద్వారా వేడిచిన శక్తి వల్ల మనం నిర్ణయించుకొని ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. దేవుడి వల్ల ఈ తరుణం తొందరగా పోవాలని రాష్ట్ర ప్రజలు మంచి ఉండాలని దేశ ప్రజలు మంచి ఉండాలని భగవంతుని కోరుతున్నాను.